ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సగానికి పైగా టీడీపీ హయాంలో ప్రకటించినవే అన్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. పెన్షన్ 10 రెట్లు పెంచిన ఘనత టీడీపీదే అన్నారు. లిక్కర్ అమ్మకం విషయంలో కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని సీఎం జగన్ కు అసలు బుద్ధుందా అంటూ మండిపడ్డారు నారా చంద్రబాబు. మీరు ఇచ్చింది ముష్టి 250 రూపాయలు ఇచ్చారు, దాన్ని మళ్ళా తీసేస్తారంట. ఇంకో పక్కన మీరు చూస్తే అవినీతి డబ్బులు, ఎర్ర చందనం డబ్బులు, ఇసుక డబ్బులు, లిక్కర డబ్బులు, మందు నేను చూశాను. మన ఊర్లో మీరు చూస్తే ఊర్లో ఉండే లిక్కర్ తాగరు. కర్ణాటక లిక్కర్ ముద్దు మీ అందరికీ సిగ్గుందా? మీకు బుద్ధుందా? మీకు పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటారా? మీరు మొత్తం బార్డర్ అంతా కూడా తమిళనాడు లిక్కర్ పెట్టుకుని, తెలంగాణ లిక్కర్ పెట్టుకుని, ఒరిస్సా లిక్కర్ పెట్టుకుని, కర్ణాటక లిక్కర్ పెట్టుకుని అమ్ముకుంటా ఉంటే మీకేమైనా కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉంటే ఎందుకు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ప్రెసిడెంట్ విస్కీ అవునా తమ్ముళ్ళు? ఎక్కడా లేని రేటు తాగితే స్లోగా గోవిందా గోవిందా. ఈ ఆరోగ్యంతో ఆడుకునే దుర్మార్గుడు ఇంకొక పక్క పేకాట్లో డబ్బులు సంపాదిస్తారు తమ్ముళ్ళు, జూదవాడు డబ్బులు సంపాదిస్తారు. ఒక ఆయన అంటాడు తప్పేముంది ఆడాము పట్టుకున్నారు, మళ్ళా వదిలిపెడతారు, మళ్ళా ఆడుకుంటాం. వీళ్ళు మనుషులండి.